అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు భువనగిరిలో వివేకానంద స్టాచ్యూ వద్ద విద్యార్థులతో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏబీపీ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ముట్టడికి సంబంధించినగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ నిరసనగా మేము ఇక్కడ రాష్ట్ర రోజు చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల యొక్క జీవితాలు చిరగడుతున్నాయి. రోజు ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలు సరే చెప్పేంత వరకు మభ్యపెట్టేంత వరకు ఒక ఉద్యోగాలు కాదు కదా, ఇంతవరకు పెండింగ్ లో సాక్షి తీర్చేయాలి. ఎంతో మంది విద్యార్థులు పేద నిరుపేదలు అందరూ విద్యకు దూరయ్యే అవకాశాలు ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు స్కాలర్షిప్ రాక వాళ్ళకి ఎంతో మంది స్టూడెంట్స్కి యాజమాన్యాలు కానీ విద్యార్థులకు కానీ ఇబ్బంది గురవుతుంది. కాబట్టి ఏబీపీ ఆధ్వర్యంలో నిన్న జరిగింది నిన్న పడబెట్టిన అసెంబ్లీ ముట్టడికి చాలా మంది విద్యార్థులపై నాలుగు జరిగింది. అదేవిధంగా డిఐజీ మన గంగిరెడ్డి గారు చాలా మంది విద్యార్థులపై చేంజ్ చేసుకోవడం జరిగింది, ఘోరంగా కొట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాము. కావున వెంటనే గంగిరెడ్డి గారు రాజీనామా చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా పెళ్లిలో ఉన్న స్కాలర్షిప్ వెంటనే అన్ని ఎక్కడికైతే మన లాస్ట్ ఇయర్ ఎంతో ఉన్న మొత్తం దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ లో స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా అన్ని ప్రైవేట్ కాలేజీలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఉన్న విద్యా సంస్థ అన్ని ఎడిట్ కాలేజీలు అనేవి గవర్నమెంట్ పరంగా చేయాలి. అదేవిధంగా బీసీలు నియమించాలి. ఏదైతే ఖాళీ ఉన్న లెక్చరర్ పోస్టులు కానీ బీసీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మేము నిరసన చేస్తున్నాం. ఎవరైతే నిన్న లాచా చేసిన డీసీపీ గారు రంగిరెడ్డి గారు వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మేము ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా ఇదే విధంగా మీరు స్పందించకపోతే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాక స్పందించకపోతే మీరు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని మేము దీనికి నిరసనగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఏబీపీ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేయబోతుంది. కావున మేము డిమాండ్ చేయడం ఒకటే, ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి, ఖాళీ ఉన్న రెజిస్టర్ పోర్టు భర్తీ చేయాలి, బీసీ పోర్టు భర్తీ చేయాలి. కాబట్టి ఇది కనుక విలీ చేయకపోతే మాత్రం ఏబీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.